దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కీర్తనలు 46:5. దానికి చలనం లేదు, ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోని అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గాని ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని బాధ పెట్టే బరువైన శ్రమలు గాని మన ఊహ కందని ప్రశాంతతకు భంగము కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించేవాడిని నా దేవుని మందిరంలో మూల స్తంభంగా చేస్తాను. అతన్ని అక్కడ నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభముగా అంచెలంచెలుగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోషపెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషులు హృదయాలు ఆకులా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది. ప్రభువులో విశ్వాసముంచే వాళ్ళు సీయోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది, నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సీయోను శిఖరంలా నిలబడతారు నిండుగా. అది తొణకదు, బెణకదు, గడగడ వనకదు, ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా.